ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకుని నిత్యోత్సవంలో నీరాజనాన్ని దర్శించాం. స్వామివారు గరుడవాహనం మీద వేంచేసి అందరికీ అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. విధాతకే జన్మప్రదాతగా పిలువబడే మహానుభావుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. అందుచేత వాహన సేవల్లో గరుత్మంతుడికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే భగవంతుడికి వాహనమై భగవత్ అనుగ్రహాన్ని పొంది భగవత్ కటాక్షంతో అత్యంత వేగవంతమైనటువంటి శక్తి కలవాడై వాయువేగ మనోవేగముల కన్నా గరుడు వేగం మిన్న అన్నట్లుగా స్వామికి వాహనమైనటువంటి భాగ్యాన్ని పొందాడు గరుత్మంతుడు. భక్తితో వీక్షించే భక్తులంతా కూడా గరుడ వాహన గోవింద గోవింద అని వేడుకుంటూ ఉండగా రామనామాన్ని విని ఆనందపడేటటువంటి హనుమంతుడు స్వామికి వాహనమై విరాజిల్లుతున్నాడు. వెంకట రాఘవుడై స్వామి వేంచేసి ఉన్నాడు. పవమాన సుతుడు పట్టు పాదార విందములకు నీ నామరూపములకు నిత్య జయమంగళమంటాడు త్యాగరాజస్వామి వారు. భక్తులారా, హనుమద్ వాహనం మీద స్వామిని దర్శిస్తున్నాం. కారణం ఏమంటే రాముడి యొక్క గొప్పతనాన్ని శ్రీరామదాస్ చెప్పాడు ఒకచోట. ఏమన్నాడు, భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళ ప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడను చున్ మొక్కిన నీకు మొక్క వలె మోక్షమునిచ్చిన నీవేవిలం తక్కిన మాటలేమిటికే అన్నాడు. అందుచేత రెండవ సాటి దైవమిక లేడను చున్ గడగట్టి భేరి కాడండ రెడండడండ నినదంబుల అజండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను అంటాడు. అయితే ఈ హనుమంతుడు అంతటి ధైర్యవంతుడు అంతటి భక్తి భావన గలవాడు అంటే రామానుగ్రహం ఆయనకు పరిపూర్ణంగా ఉన్నది. కాబట్టి రామనామం విని ఆనందపడతాడు, రామచంద్రుడిని దర్శించి ఆనందపడతాడు, రామసేవ చేసి రామసేవకుడుగా మిగిలాడు. శ్రీరామదూతం శిరసానమామి అని ఎందుకంటున్నాం, రామదూతగా హనుమంతుడు నిరంతరము కూడా రామానుగ్రహాన్ని పొందాడు. తరువాత శేషవాహనం విశేషవాహనం అశేషమైనటువంటి భక్త జనావళి వీక్షించేటటువంటి సప్తాచలాధీశ్వరుడు సప్తశీర్షములు గల శేషునిపై అధివసించి అన్నమయ్య చెప్పాడు, వీటటే శేషుడు వెంకటాద్రి శేషుడు. అన్నమయ్య ప్రస్తావన వచ్చింది కాబట్టి గరుత్మంతుడికేమో కంటిమి నేటది గరుడాచలపతి అన్నాడు. హనుమంతుడికేమో పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అన్నాడు. శేషవాహనానికి వీటటే శేషుడు వెంకటాద్రి శేషుడు అన్నాడు. ఇలా నీరాజనాన్ని దర్శించాం. తరువాత స్వామివారు ఇలా వాహనముల మీద వేయించేసి భక్తులకు దర్శనమిస్తూ నీరాజనం అందుకుంటుంటే అమ్మవారు కొంత ఆలోచనలో పడ్డారు. ఆలోచిస్తున్నారు, స్వామి మేము చెబితే నీవు భక్తుల్ని కాపాడుతున్నావు, మేము పురుషగారత్వం చేస్తున్నాం, అలాంటిది మేము ఇక్కడ కూర్చునున్నాం, మీరేమో వాహనం మీద ఉన్నారు, మా మధ్యన కలిసి మా ఇరువురి మధ్యన వేయించేసి మీరు నీరాజనం అందుకుంటే అది చూచి భక్తులు ఆనందిస్తారు, మేము ఆనందిస్తాము, అందరికీ బ్రహ్మానందం కలుగుతుంది కాబట్టి అనగానే అదిగో చూడండి అమ్మవార్ల మధ్య ఇద్దరు రమణుల మధ్య ముద్దుల రమణుడు వెంకట రమణుడు అందుకునే నీరాజనం వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. సప్తాచలాధీశ్వరుడు దర్శనం కాబట్టి భక్తులారా, లక్ష్మీరమణ గోవింద ధాత్రీరమణ గోవింద అని ఎన్ని రకాల పిలిచినా పిలిచిన పలికే దైవం వెంకటేశ్వర స్వామి. ఆయనకు నమస్కరించండి, ఆయన ఆశ్రయించండి, ఆయన్ని వేడుకోండి, ఆయనకు విజ్ఞాపన చేయండి. శ్రీ వెంకట ఆయనకు నమస్కరించండి. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపజ్యే అని భావిస్తూ ఓం నమో వెంకటేశాయ.